ఈరోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ ప్రతి ఒక్కరి సూపర్. మీరు ఏ చేస్ సూపర్ ఓకే ఓకే పెట్టు. అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మ. సెల్ఫీ ఒక సెల్ఫీ. అంకుల్ రా అంకుల్ అన్నంటే అన్న అంట. నీకు ఈ టైమింగ్ తెలియదా ఎందుకురా నాయన? మనది ఇట్లా ఆంటీ అంటున్నారు నన్ను. నాయననో అంకుల్ అంటే అన్నన్రా అంట. ఓకే అంకుల్ ఒక సెల్ఫీ. రే పందినా కొడక అన్నన్రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో నేను వచ్చి ముందు నేను ఈ మెంకరీ చేసినప్పుడు నన్నే పిచ్చి పని చేశారు. తర్వాత సారీ అమ్మో బాబో. ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచిగా ఉండాలి. నేను బేసికల్గా నేను సింగర్ అండి, ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను. కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు. కాకపోతే రా రేయ్ అన్నన్రా. అన్న చూపండి రే ఎక్కసా మాట్లాడబాక నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు ఆస్ట్రేలియా నుంచి. ఫోన్ చేశారు రాజు గారు కూడా. ఫోన్ చేసి చాలా బాగుంది నీ వాయిస్ బాగుంది. అక్కడ నుంచి కైలాస్ దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నప్పుడు. ఎక్కసా మాట్లాడబాక. హీరో తెలుసా అని అడుగుతున్నా. హీరో దిలీప్ నీకు నేను అన్నన్రా అని చెప్పలేను, ఎందుకంటే మన జోడి వేరే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సత్తి ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతి అమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కడిని. ప్రతి ఒక్కరికి తెలుసా సపోర్ట్లు కొట్టకపోతున్నా. వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.